బాగుందండి. ఎన్టీఆర్ గారు లుక్ ఎలా అనిపించింది? సూపర్, చాలా బాగుంది. సాంగ్ ఒక రేంజ్ అంటున్నారు, థియేటర్ లో ఎలా అనిపించింది? సారీ, ఆ సాంగ్ అయితే సూపర్. దాట్ సాంగ్ ఇట్స్ వెరీ వెరీ చెప్పలేను ఇంకా. నేను నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి ఐ కాంట్ కాళ్ళు ఎగిరేసుకునేలా సినిమా ఉంది. చాలా బాగుంది అండి. కాళ్ళు ఎగిరేసుకునేలా సినిమా ఉందా? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అది కూడా పక్కన కూర్చున్నాడు అయితే ఒర్రి ఒర్రి నా సినిమా చూడలేదు కదా, నాకు సెవెల్ సాధింది వాడైతే. ఇంటర్వ్యూ బ్లాక్ ఎలా అనిపించింది? ఇంటర్వెల్ సీన్ హైలైట్, సెకండ్ హాఫ్ లో వచ్చి ట్విస్ట్లే హైలైట్, ఎన్టీఆర్ ఎంట్రీ హైలైట్. జాన్వీ కపూర్ కోసం వెళ్ళారు, కొంచెం డిసప్పాయింట్ అవుతారు స్క్రీన్ టైం. సొరన్ ఎగిరిచ్చారు కదా, ఎలా అనిపించింది? సొర ఎగిరింది, దాని మీద ఎన్టీఆర్ కూర్చున్నాడు. ర్యాంప్ అంటారా? ఫ్లాస్ అంటే నాకు పెద్దగా అనిపించలేదు అండి. మూవీ కూర్చున్నంత సేపు ఎంజాయ్ చేస్తారు, ఆరుపులో అవన్నీ బాగుంటాయి. మాస్ వాళ్ళకి ఎక్కుద్దాం మంచిగా, రివ్యూ వాళ్ళు జడ్జ్ చేయాలని వెళ్ళి నెగిటివ్స్ అని చెప్తారు వాళ్ళు. నేనైతే మూవీ చూడడానికి వచ్చాను, ఎన్టీఆర్ కోసం వచ్చాను. ఎలా అనిపించింది? కాన్సెప్ట్ బాగుంది, కొత్తగా ఉంది. అంటే మనకి సీ మీద తీయడం చాలా రేర్ కదా, మంచిగా అనిపిస్తుంది. అంటే ఇట్లా ఎవరు ట్రై చేయలేదు, బాగుంది. టైగర్ ఇస్ బ్యాక్ అంటారా? టైగర్ ఇస్ బ్యాక్ కాదు, మొత్తం టీమ్ ఇస్ బ్యాక్. రాజమౌళి మిత్ కాదు ఇక, ఇప్పటి నుంచి ఏది ఉండదు ఇక, మొత్తం ఎన్టీఆర్ఏ వన్ మ్యాన్ షో, మొత్తం టోటల్ వన్ మ్యాన్ షో. ఈజీగా 500 crores ఈజీగా వస్తుంది బ్రో, మొత్తం ఎన్టీఆర్ ఏం లేదు. బీజిఎం పగిలిపోయింది అంటారు ఫస్ట్ సాంగ్. బీజిఎం బాగుంది అంటారు, బీజిఎం బాగా ఇచ్చిండు అప్పుడు. అదేమన్నా త్రివిక్రమ్ మూవీకే కావాలి కానీ అప్పుడు క్యాన్సిల్ అయింది, ఇప్పుడు దానికి బాగా ఇచ్చింది. రోల్ ఏం లేదు బ్రో, ఇప్పుడు హిట్ కాదు అనుకున్న వాళ్ళు అందరు రోనే చేస్తారు. బాహుబలి క్లైమాక్స్ అంటే ఇప్పుడు దాని రేంజ్ దాంది, దీని రేంజ్ దీంది, ఇప్పుడు దాని రేంజ్ కంపేర్ చేయలేక. కానీ పార్ట్ 2 లీడ్ మాత్రం బాగుంది, మంచిగా. ఏం చెప్తారు మూవీ గురించి? దేవరా బాగుంది బ్రో, మొత్తం ఆ ఎన్టీఆర్ గురించి అయితే మనం ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. మూవీ స్టోరీ కూడా డిఫరెంట్ ఉంది, వెళ్ళిపోతాం మనం. కాలర్ ఎగిరేసే విధంగా ఉంది, కాలర్ ఎగిరేస్తా బ్రో, ఖచ్చితంగా ఎగిరేస్తాను, రెండు కాలర్లు ఎగిరేస్తాను నేను. ఎన్టీఆర్ మాట నిలబెట్టుకున్నాడు, ఇప్పటి నుంచి రాజమౌళి మిత్ లేదు, ఏది లేదు. 100% మూవీ చూడొచ్చు, బాగుంది.